అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ సాంద్ర. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే మార్నింగ్ అండి, చూసారా మా లూసీ రూబీ అయితే బెడ్ ఎక్కేసి ఇలా మా మధ్య పడుకుంటుంది అనమాట. ఈ మధ్య సమ్మర్ వచ్చిన తర్వాత అలవాటు అయిపోయింది అనమాట. పాపం మా లూసీ అయితే అస్సలు ఎక్కదండి. సో సైలెంట్గా దానికి దుప్పటి వేస్తే కింద పడుకుంటుంది అనమాట. సో ఇంక నేను లేచేసరికి లేస్తుంది. ఒక్కొక్కసారి నేను లేట్గా లేస్తే అదే మంచం మైకి లేచి నన్ను లేపుతుంది అనమాట. సో టైం చూపించాను కదా, 5:20 అయింది ఇప్పుడు. సో ఇంకా ఇప్పుడే డోర్ తీస్తున్నాను. చూసారా మా లూసీ రూబీ బయటకు వెళ్ళడానికి ఇంకా డోర్ తీయగానే బయటకు వచ్చేస్తాయి అనమాట. సో 5:20 అయింది టైం అయితే ఇప్పుడిప్పుడే ఇంకా మొత్తం వెళ్తురు అనేది స్టార్ట్ అయిందనమాట. ఈరోజు తొందరగానే లేచేసాను. సో ఫ్రెష్ వచ్చేటప్పుడు 5:20 అయిందనమాట. సో ఇంకా కొన్ని పువ్వులు ఏమైనా ఉంటే తీసుకోసుకుందాం అనుకున్నాను, అస్సలు లేవండి. సో ఎక్స్పెక్ట్ చేశాను. సో ఒక్కొక్క రోజున ఒక 10 అయినా విడుస్తున్నాయి పువ్వులు. సో ఇంకా మా లూసీ రూబీకి పైకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంకా అవి టాయిలెట్ అది వేసుకుని కిందకు వచ్చేస్తాయన్నమాట. సో వాటిని అయితే పైకి వరకు అయితే మాత్రం కన్ఫామ్గా వెళ్ళాలి, లేదంటే వెళ్ళవన్నమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత వాటికి వెళ్తే కానీ మార్నింగ్ టైంలో మనం కన్ఫామ్గా నాకు డైలీ అలవాటు అయిపోయి పైకి ఎక్కడం ఇంకా అలాగే తీసుకెళ్తేనే వెళ్తాయి అన్నమాట. సో ఈరోజు అయితే బెల్లం తురిమేసుకున్నాను. సో ప్రసాదం కోసం గోధురావు ప్రసాదం చేద్దామని మండే రోజున మార్నింగ్ లాగండి. సో ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసుకుని ఇప్పుడు సో రవ్వ అయితే వేయించేసుకుంటానన్నమాట ఫస్ట్ అయితేను. సో ఎంత తొందరగా లేచినా హడావుడైతే ఉంటుంది. ఇంకా అందులో వాటర్ ఉంటుంది కదా, అది ఒకసారి వంపుతున్నాను అనమాట. నెయ్యి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకుంటున్నాను. సో అది మరి గడ్డగట్టేసినట్టు అయిపోతుంది కదా, అందుకోసం స్పూన్ కోసం చూస్తున్నాను అనమాట. ఆ స్పూన్ ఏమో కనిపించట్లేదు, ఎందుకంటే చట్నీలు సో పచ్చళ్ళు పొడుల్లో ఒక్కొక్క స్పూన్ వేసేయడం వల్ల స్పూన్లు ఒక్కొక్కసారి నాకు సరిగ్గా కనిపించవు. సో ఇంకా చాక్తోనో స్పూన్తోనో తీస్తున్నాను, ఏది కనిపించిందో నాకు కనిపించట్లేదండి. సో ఈ లోపు ఇదైతే హీట్ ఎక్కిపోతుంది అనమాట. స్టవ్ మీద పెట్టాను కదా, అదైతే బాగా హీట్ అయిపోతుంది. సో ఇంకా దాన్ని అలా ఉంటుందన్నమాట, మార్నింగ్ ఎంత లేచినా ఒక్కొక్కసారి హడావుడిగా అయిపోతుంది. ఇంకా వాయిస్ అయితే కొంచెం డల్ అయింది, ఎందుకంటే నాకు జలుబు త్రోట్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ వచ్చేసే. సో 2 డేస్ నుంచి అయితే ఫీవర్ అన్నమాట. సో ఇంకా తప్పదు పెట్టాలి, డైలీ కంటిన్యూగా చేస్తే మనకి రిజల్ట్ అనేది వస్తుందేమో ట్రై చేస్తూ ఇంకా కన్ఫామ్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎంత హెల్త్ బాగోకపోయినా ఇంకా తప్పట్లేదన్నమాట. తప్పదు ఖచ్చితంగా మనం ఎఫర్ట్స్ పెడితేనే ఏదైనా రిజల్ట్ కనిపిస్తుంది కదా, అందుకోసమే చాలా ఓపికగా చేస్తున్నాను. చాలా అంటే చాలా ఓపికతో చేస్తున్నాను అనమాట. టైం సరిపోకపోయినా సో హెల్త్ సరిగ్గా లేకపోయినా అలాగ కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. సో చూడాలి ఎంతవరకు చేయగలను, ఎంతవరకు వెళ్తుంది అనేసి. నాకు కొన్ని డ్రీమ్స్ అయితే ఉన్నాయి, సక్సెస్ అవ్వాలి, మనకంటూ ఒక చిన్న పేరు అనేది ఉండాలి అన్న ఇంటెన్షన్ అనమాట. సో దానికోసం మనం ఎఫర్ట్స్ పెట్టడం తప్పు, లేదా మనం కొంచెం ఏదై కష్టపడితేనే కానీ ఏదైనా సో రిజల్ట్ అనేది రాదు కదా. దానికోసమైతే అలాగ కంటిన్యూగా చేస్తూ ఉన్నానన్నమాట. సో దీనికి కూడా చాలా చాలా 2 ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నాను. సో ఏంటంటే చాలా చాలా ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చానన్నమాట. సో నన్ను చాలా అన్నారు. సో రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకే సమాధానం చెప్దామని వెయిట్ చేస్తూ అయితే పడ్డాను. చూడాలి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇక్కడైతే అన్ని ఫ్రిడ్జ్లో ఉంటాయేమో ఉండి మనం తీసేటప్పటికి అవి గడ్డగట్టేసి తొందరగా అవ్వదనమాట. సో ఇంకా బెల్లం కూడా నేను ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లోనే పెడతాను, అది కూడా తొందరగా ఆ తురుముకుందామంటే చాకకి అవ్వదు, స్టిఫ్గా ఉంటుంది, బయట ఉంటే పుల్లగా అయిపోతుంది అనేసి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నానమాట. అన్నీ అంటే అన్నీ పెట్టినండి. ఇప్పుడు ఏంటంటే పప్పులు కారం అన్నీ కూడా పెట్టేసుకుంటున్నారు, అంత అన్నీ పెట్టను. సో వెజిటేబుల్స్ వరకు ఏదైనా పచ్చళ్ళు ఇలా బెల్లం మాత్రం పెడతానంతే. సో అన్నీ అయితే పెట్టలేండి. ఇంకా బయట కూడా నీట్గా కడిగేసుకొని ముగ్గు వేసుకుంటున్నానమాట. సో నీట్గా అంతా కూడా కడిగేసుకున్నాను, గుమ్మం ముందు మాత్రమే. సండే రోజున ఏంటంటే ఈవినింగ్ టైంలో అంతా కూడా కడిగేసాను మా లూసీ రూబీకి. సండే రోజున ఒకసారి బాత్
బాతింగ్ చేయించేసి నార్మల్గా చేయిస్తాను వాటర్ తోటి. సమ్మర్ కదా, వాటికి కూడా ఇచ్చింగ్గాను చిరాగ్గాను ఉంటుంది. అందుకోసమైతే ఒకసారి వాటికి బాతింగ్ చేపించేసి ఈవినింగ్ టైంలో మొత్తం అంతా కడిగేసాను. మార్నింగ్ మామూలుగా ఒక గుమ్మ ముందు మాత్రం కడిగేస్తాను అన్నమాట. కడిగేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర వేసుకుంటున్నాను. ఫ్రంట్ అయితే ఇంకా కొంచెం వాటర్ ఉంది డ్రై అవ్వడానికి, అందుకోసమైతే ఫస్ట్ అయితే అక్కడ వేస్తున్నాను అన్నమాట. సో ఇలా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా కొన్ని అయితే మాట్లాడదామని ఉందండి. సో ఇప్పుడే అన్నీ చెప్పాలని అనిపించట్లేదు. సో ముందు ముందు సో దేవుడు ఎలా నడిపిస్తే అలా కంటిన్యూ అవుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే సక్సెస్ అనేది కొందరికి లక్ బాగుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అంటే ఒక్కొక్కరికి 3 మంత్స్కి వస్తుంది, 6 మంత్స్కి వస్తుంది. సో నా వర్క్ అయితే, నా ఫ్యామిలీ వర్క్ అయితే ఎంత కష్టపడినా సక్సెస్ అనేది చాలా తక్కువ అనమాట. అది ఎందుకు అంటే వాళ్ళ లక్ని బట్టి బేస్ అయి ఉంటుందండి. ఈవెన్ నా లక్ కూడా అంతే, ఎంత కష్టపడినా దాని రిజల్ట్ తెలియనట్టు బిహేవియర్ చేసి అడుగుతారు చూడండి, అదొక పెద్ద చెప్పలేమన్నమాట. సో మనం అలా అడగలేమో, వాళ్ళే తెలుసుకోలేము. ఎందుకంటే మనకి నథింగ్, అసలు మనకు అనవసరం. వాళ్ళు ఎలా అడుగుతారో అర్థం కాదు. సో ఇంకంతే, మనుషులైతే మారండి. సో మనమే మారి వాళ్ళకి దూరంగా ఉండడం బెటర్ అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే సో కొంతమంది ఏంటంటే వాళ్ళు కొంచెం మంది జాలి చూపుతారో ఏంటో తెలీదు, కొంతమంది అయితే పైకి సో ఏదో వాళ్ళ కోసం బాధపడుతున్నట్టు ఫీల్ అవుతారు, కానీ లోపడైతే వీళ్ళకి బాగానే జరిగిందని ఫీల్ అవుతారని నా ఎక్స్పెక్టేషన్ అన్నమాట. సో నాది అతి ఆలోచన అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో నా థింకింగ్ అయితే ఇలానే ఉంటుంది. సో ఎనీవే, ఏదైనా మన మంచికే. సో ఒకటి బ్యాడ్ జరిగింది అంటే దానికి దేవుడు ఏదో ఒకటి మంచి చేస్తాడనేసి నేను నమ్ముతానండి. సో నమ్మడం వరకు మనం అంతూ పైన దేవుడి దయ, కాకపోతే అలా నమ్మకపోతే మనం ముందుకైతే నడవలేమన్నమాట. సో నేను ఇది నా మాత్రం నమ్ముతాను. సో దేవుడు ఒక చోట మనకి చిన్న ఏదైనా డిస్టర్బెన్స్ కలిగినా సో ఏదో ఒకటి మంచి అయితే జరుగుతుంది అనే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పటివరకు ఎలా ఉందో అలాగే నార్మల్గా సాగాలి అంతే. మనకి ఏదో కొండలు వచ్చి పడిపోవాలని ఏముండదు. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉంటే చాలు. సో ఏవో చేసేస్తున్నాము, ఎక్కువ ఏదో వచ్చేస్తుందని ఏం కాదు. నార్మల్గా హెల్త్ బాగుండాలి, మనకు ఒక ప్రాబ్లమ్స్ ఏముండకూడదు. సో అండ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నార్మల్ జీవితం మనం హ్యాపీగా ఉండిపోతే చాలు. సో పిల్లల ఫ్యూచర్ బాగుండి, మన లైఫ్ బాగుంటే మనకు అంతే చాలు అన్నమాట. మనకేమి కోట్లు వచ్చేయాలని అతి ఆశ లేదు, అతి దేవుడు అంత మనకి ఇచ్చేయడు కూడా. సో అతి ఆశ ఉంటే అస్సడు ఇవ్వడు. సో ఇంకా అలాగా కొంతమంది ఏంటంటే సో వీళ్ళు ఇంత అలా చేస్తున్నారు, వీళ్ళకి ఎంతో డబ్బు ఉందని ఫీల్ అవుతారండి. సో పైన చూసేదంతా కూడా అది నిజం అస్సలు అంటే అస్సలు కాదు. లోపల ఎవరికైనా ఉంటాయి, కానీ ఒక్కొక్కరు బయట పెట్టుకోరు. ఎదుటి వాళ్ళు మాత్రం లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదేంటో అర్థం కాదు. మనం పట్టించుకోకపోయినా మనల్ని గెలికి మరీ అడుగుతారు, అదేంటో అర్థం కాదండి. సో ఈ మనుషులు ఏంటంటే మనీ మైండెడ్ మనుషులు. డబ్బు ఆస్తులు ఉంటేనే విలువ, లేదంటే వాళ్ళని కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. యాజ్ అలాంటి వాళ్ళతో మనకి ఐ డోంట్ కేర్, మనం పట్టించుకునే అవసరం లేదు. సో వాళ్ళ గురించి చెప్పుకునే అంత సీన్ లేదు. సో మనకి మనం ఏంటో తెలుసు, మన ఫ్యామిలీ ఏంటో తెలుసు. నా వరకు అంటే నాకు అన్నీ నథింగ్ అండి. సో మెయిన్ నాకు మన ఫ్యామిలీతో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి. నాకు ఇది ఒక్కటే నాకు బ్రెయిన్కి ఎక్కిన పాయింట్ అయితేను. సో వేరేదంతా కూడా నథింగ్ అంటే నథింగ్ అనమాట. సరే చాలా అనుకుంటారు నా గురించి అయినా, ఈవెన్ నా గురించి అయినా సరే బ్యాడ్ అనుకున్నా సరే నాకు అనవసరం అనమాట. సో మనం పాజిటివ్గా ఉండాలి. సో మంచి పనులు చేసుకోవాలి. సో ఆ పైన దేవుడే రిజల్ట్ ఇస్తాడు. సో నేను ఎక్కడ ఇప్పుడు కూడా నేను డైలీ కూడా ఈ మధ్య సో నా వర్క్ ఏదో నేను చేసుకుంటూ, సో నేను ఎక్కువ మోటివేషన్ స్పీచ్లు అయితే వింటాను, చూస్తాను, పాటిస్తాను కొన్ని కొన్ని. సో అది మైండ్ రిలాక్స్
ఉంటుందండి. సో అది చాలా పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్ అయితే సో క్రియేట్ చేస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో వీలైతే అవి చూడరు, అలాంటివి ఏమి మంచి చూడరు, చూసిన వాళ్ళకి పేర్లు పెడుతూ ఉంటారు, వీళ్ళు ఏంటో అర్థం కాదనమాట వీళ్ళు. సో ఇప్పుడైతే సో ఏదేదో మాట్లాడేశానండి. ఈ మధ్య నాకు ఫిలాసఫీలు ఎక్కువ అలవాటైపోతున్నాయి, చూస్తూ ఉంటున్నాను కదా అలవాటైపోయింది అంతే అండి. సో ఇప్పుడైతే బట్టలు మడత పెట్టుకుంటున్నాను. సో ఇది ఈవినింగ్ టైం అనుకుంటానండి, 2:30 ఆ టైంకి నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది అనమాట ఎర్లీగా లేవడం వల్ల. సో ఏం చేస్తున్నానంటే కొంచెం వాటర్ వేసుకుని వాష్ చేసుకుంటున్నాను. సో తర్వాత అయితే బట్టలు మడత పెట్టేసుకున్నాను. ఐరన్కి మాత్రం మా వారు పడుకున్నారు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత. సో అందుకోసం అయితే బట్టలు పక్కన పెట్టేసి ఐరన్ చేసి మడత పెట్టేసి సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయిందండి, గ్రైండ్ చేసుకున్నాను. అలా మనం రోజంతా చేసుకోవాలి కానీ ఏదో పని ఉంటూనే ఉంటుందండి. సో ఖాళీగా ఉండి ఈ వీళ్ళ గురించి వాళ్ళ గురించి అంత స్పీచ్ ఇచ్చుకునే బదులు చేసుకోవాలంటే చాలా పని ఉంటుంది. నాకైతే అసలు టైం సరిపోవట్లేదని చెప్పాలంటేను. ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిందంటే ఇంకా వర్క్ ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో మా లూసి రూబీ పిల్లలు ఫ్యామిలీతో మన వర్క్ మనకు సరిపోతుంది అనమాట. సో ఖాళీగా ఉండాలి అంటే మనం ఎక్కడ పనులు అక్కడ వదిలేసుకొని సో వంట గట్ట చేసుకోకుండా ఇంకా మనీ పెట్టుకుని హోటల్లో తెచ్చేసుకొని వేరే సోదా అయితే వేసుకోవాలన్నమాట. అంత బడ్జెట్ మనకు లేదు, అంత బద్ధకం పర్సన్ కూడా నేను కాదు. సో నేను ఎక్కువ ఇంట్లో మా వాళ్ళు తినాలి కానీ ఇంట్లో ప్రిపేర్ చేసి అన్నీ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే కుకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటాను, వాళ్ళకి నచ్చింది చేస్తాను. సో నాకు నచ్చింది చేసుకు తింటాను అనమాట, వాళ్ళకి నచ్చింది చేసి పెడితే నాకు అదొక హ్యాపీనెస్. సో ఇది సో ఇంకా అలాగ పడుకోకుండా 1x1 వర్క్ అయితే చేసుకుంటున్నాను. సో ఐరన్ చేయవలసినవి కూడా చాలా పెండింగ్ బట్టలు అయితే ఉండిపోయింది, అవి కూడా ఈ పని అయిపోయిన తర్వాత అయితే చెయ్యాలి. సో ఇంకా ఒకటి చేస్తున్నాను అనమాట. ఇది గ్రైండ్ చేసుకుని బాక్స్లో పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో మళ్ళీ 1 వీక్ వరకు దీని జోన్కి వెళ్ళిన అవసరం లేదనమాట. సో నాకు కరెక్ట్గా కర్రీ ఉండేటప్పటికి ఏంటంటే చూసుకుంటాను, అయిపోతే అప్పటికప్పుడు కొంచెం గ్రైండ్ చేయడం అయితే ఇబ్బంది అయిపోతుంది అనమాట. బల్క్లో మనం ఎక్కువ చేసి పెట్టేసుకుంటే చాలా బెస్ట్, కానీ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది టేస్ట్ బాగుంటుంది అంటారు. కానీ ఎవరండి అసలు కొంచెం 1 టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకుంటే విసుగు వస్తుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నింటికి కూడా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కర్రీ చేసినప్పుడు అయితే ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీకే ఎక్కువ వాడేవారు, డైలీ అంత నాకు తెలిసి వాడేవారు కాదనుకుంటా. ఇప్పుడైతే ఇంక రెగ్యులర్ బేస్ ఇంకా డైలీ అయిపోయిందనమాట. ఈవెన్ ఫ్రై ఆర్టికల్కి కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అందుకేమో నాకు తెలిసి ఈ అల్లం వెల్లుల్లి రేటు బాగా పెరిగిపోయింది, కాస్ట్ అంత పెరిగిపోయింది అనమాట. సో 20 రూపీస్కి చిన్న ముక్క కూడా రావట్లేదు అనమాట, చాలా పెరిగిపోయింది. లేదా ఎక్కువ క్వాంటిటీ చేసుకొని కొంచెం అల్లం పచ్చడి పెడదామని అనుకుంటున్నాను, కానీ అల్లం కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల అవ్వట్లేదు, ఏదో ఒక్కదానికి వస్తుంది అనమాట. సో ఇంకా పనులు అయితే కంప్లీట్. తర్వాత చట్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, ఇప్పుడు చట్నీ గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. చట్నీ పోపులు కూడా వేయించేసుకుని అది గ్రైండ్ చేసుకున్నాను. ఎట్టకేలకైతే ఈరోజు ఫినిష్ చేసేసాను. సో స్టాక్ అయితే మంచం మీద చాలా పెట్టేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ అవి తీయకపోయినా అనుకోండి, మా వాళ్ళు టీవీ చూస్తే బెడ్ మీద అన్నీ దొరుకుతారు, ఇంకా అవి సర్దేసి. సో కాళ్ళు విపరీతంగా నొప్పి వస్తున్నాయి, ఇంకా అంటే నైట్ నిద్ర తొందరగా పట్టదనేసి. సో అప్పుడప్పుడు మ్యాంగోస్ తీసుకురావడం వల్ల నేను రోజుకి ఒకటి లాగించేస్తున్నాను, చూసారు కదా పింపుల్స్. నేను అందరూ చూపిస్తే ఏముండదులే అనుకునేదాన్ని, కానీ నిజమే అండి పింపుల్స్ వస్తాయి మ్యాంగోస్ తినడం వల్ల. సో ఎనీవే ఇయర్కి ఒకసారే కదా ఎప్పుడో కాంతేను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలిసి అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.